చిరు వ్యాపారస్తులందరికీ గుర్తింపు కార్డులు జగనన్న తోడు పథకం ద్వారా లోన్లు ఇవ్వాలని చిరు వ్యాపారాలు చేసుకునే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 18వ తేదీన అలంకార్ ధర్నా చౌక్ వద్ద జరిగే మహా ధర్నాలో చిరు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నండూరి ప్రసాద్రావు కోరారు. ఈ మేరకు సిఐటియు ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు, హకర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి సిహెచ్ మురళి మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా పేరుతోటి కె మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రశ్నించే వారిపైన మేధావులు జర్నలిస్టులు హక్కుల కార్యకర్తలపైన కేసులు నమోదు చేసి ఎటువంటి విచారణ లేకుండా జైళ్లలో ఏళ్ల తరబడి నిర్బంధించి చాలా దుర్మార్గంగా ఫాసిస్ట్ చర్యలకి మోడీ ప్రభుత్వం దిగుతున్న సందర్భంలోనే రాజ్యాంగ వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపా రద్దు పోరాట కమిటీ ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తూ ఉంది. దేశంలో ఒక ఫాసిస్ట్ పాలనతో మోడీ ప్రశ్నించే వారిపైన దాడులకి దిగి ఎన్ఐఏను అడ్డుపెట్టుకొని జైళ్లలో అనేక సంవత్సరాల తరబడి నిర్బంధిస్తూ ఉంది. ఫాదర్ స్టాన్ స్వామి 82 ఏళ్ల కురువృద్ధుడైన ఫాన్ స్వామిని ఎటువంటి వైద్య సౌకర్యం అందించిన కారణంగా మృతి చెందాడు. వరవరరావు లాంటి వాళ్ళు ఈరోజు దేశంలో నిర్బంధించబడ్డాడు జైళ్లలో. అది ఇటువంటి ఉద్యమకారుల మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించే మోడీ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ఎన్ఐఏను ఉపా చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరిని ఇప్పటికైనా ఉపా చట్టాన్ని రద్దు చేయాలి, ఎన్ఐఏ పేరుతో వేధింపులు ఆపాలి, ప్రజలు ప్రజాస్వామికవాదుల పైన ఫాసిస్ట్ క్రూరమైన చట్టాల పేరుతో నిర్బంధ కాండని తక్షణమే విడనాడాలని చెప్పేసి మేము ఉపా రద్దు పోరాట కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.